మంత్రి పెద్దిరెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఎన్నికల ప్రచారంలో పెద్దిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. మొన్న పదవుల కోసం కాళ్లు పట్టుకునే సంస్కృతి నీదంటే నీది అంటూ ఇద్దరు తిట్టుకున్నారు. ఇవాళ సత్యసాయి ఆస్తులపైన కూడా అదే రేంజ్ లో డైలాగ్ వార్ జరిగింది. ఇంతకీ సత్యసాయి ఆస్తుల విషయంలో పెద్దిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. అక్కడ నామినేషన్ ఇస్తామంటే పుమ్మనూరులో మాట్లాడుతూ ఉన్నాడంట. ఇతనికి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఏ ప్రమాణానికన్నా సిద్ధమవుతాడు. ఏం చేద్దంటే దేవుడు లాంటి సత్యసాయిబాబా చనిపోతే వారం పది రోజులు శవాన్ని ఆడేపెట్టుకొని బంగారు నగదు లారీలతో తోలి మీరంతా భాగాలు పెట్టుకున్నారా లేదా, నువ్వు పంపించావా లేదా చిదంబరానికి భాగం పెట్టి, మరి నువ్వు కూడా మాట్లాడతావు నీతి నిజాయితీ గురించి. నీతి లేనివాడివి నువ్వు, ఈ నల్లారి కుటుంబంలోనే తప్పుట్టినావు నువ్వు, మరి నువ్వు కూడా మాట్లాడలేనా అని అడుగుతా ఉన్నాను. మరి దేవుడు లాంటి సత్యసాయిబాబా చనిపోతేనే నువ్వు ఆయన డబ్బులు దోచేస్తావు, ఏ దేవుని దగ్గరైనా ప్రమాణం చేస్తావు నువ్వు. అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలుసు సత్యసాయిబాబా డబ్బులు, నగలు, బంగారు మొత్తం దోచేశారు ఇల్లు. ముగ్గురు మంత్రులు, ఒక చిదంబరం, నలుగురు కలిసి అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా చెప్పుకుంటా ఉంటే ఇంకా ప్రమాణం చేస్తా అని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు కుమ్మనూరు. భగవాన్ సాయిబాబా గారి చనిపోయినప్పుడు టన్ను టన్ను బంగారం ఎత్తుకొని పోయారంట. మతి స్థిమితంగా ఉందా లేకుండా కుమ్మనూరులో పిచ్చి కుక్క కలిసిందా? ఈయనకు సాయిబాబా ట్రస్ట్ లో ఎవరున్నారు తెలుసా? సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ భగవతీ గారు ఒక మెంబరు. అదేవిధంగా చీఫ్ విజిలెన్స్ కమిషన్ దేశానికి అంతా పూర్తి దేశానికి అవినీతిని అరికట్టే దానికి నియమించిన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎస్వి గిరి ఒక మెంబరు భగవాన్ ట్రస్ట్ లో. మూడవది చక్రవర్తి గారు ఐఏఎస్ ఫైనాన్స్ కమిషనరు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక మెంబరు. ఇంత ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా బయటకు పోయేదానికి లేదు. పూర్తిగా అసత్యాలు, అన్ని అబద్ధాలు చెప్పేది అలవాటు అయిపోయింది మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అందరే చెప్పే మీరు కాణిపాకంలోనో తడిబండలోనో ప్రమాణం చేస్తాం, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావా లేదా పోలీ ఇందులో ఆఫర్ ఇస్తాను. ఇందులో అయ్యప్ప స్వామి అంటే చాలా నమ్మకం. అయ్యప్ప స్వామి గుడికి వస్తాను, నేను ప్రమాణం చేస్తాను. సాయిబాబా ట్రస్ట్ నుంచి ఒక్క రూపాయి నాకు వచ్చిందంటే నేను ప్రమాణం చేస్తున్నాను. అటువంటిది జరగలేదు. Brought to you by V-Guard.